కేబుల్ రంగంలో వస్తున్న అత్యాధునికమైన టెక్నాలజీని కేబుల్ ఆపరేటర్లకు పరిచయం చేయడానికి ఈ నెల 26 నుంచి 28 వరకు సిఎన్సీ కేబుల్ ఎక్స్పో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్లను ఎంఎస్ఓల సంఘం అధ్యక్షుడు ఎం సుభాష్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, రాములుతో కలిసి ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా నెట్వర్కింగ్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఆ దిశగా కేబుల్ ఆపరేటర్లు ముందడుగు వేయాలనే ఉన్నత లక్ష్యంతో 10 సంవత్సరాల నుంచి కేబుల్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైటెక్స్ లో జరగనున్న ఎక్స్పోలో 250 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని, వాటిలో జాతీయ అంతర్జాతీయ సంస్థలు తమ ఉత్పత్తులను సేవలను ప్రదర్శిస్తాయని తెలిపారు. రాష్ట్రంలో కేబుల్ ఆపరేటర్ల అభివృద్ధియే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆపరేటర్లు పాల్గొని నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించుకోవాలని సుభాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేబుల్ టీవీగా వచ్చినటువంటి ఈ యొక్క వ్యాపారం, టీవీ యొక్క సంబంధించినటువంటి టెక్నాలజీ ఇప్పుడు మనకందరికీ తెలుసు. చాలా రకాలుగా టెక్నాలజీ ముందుకెళ్ళిపోయింది. మేము ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి కేబుల్ ఆపరేటర్ ద్వారా స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క వ్యాపారం మన ఇండియాలో, భారతదేశంలో 1000ల ఛానళ్ళు రావడం, ఆ వచ్చిన ఛానల్స్లో టెక్నాలజీ పరంగా ముందుకు పోవడం మీ అందరికి తెలిసిందే. కాబట్టి అట్టి టెక్నాలజీ ఎక్కడో దూరంలో దాన్ని తయారు కావడం జరుగుతుంది. దాన్ని మరి దగ్గర ప్రాంతాలకు తెలియజేయాలంటే లోకల్ కేబుల్ ఆపరేటర్కు ముఖ్యంగా దాని మీద అవగాహన కాదు, అలా కేబుల్ ఆపరేటర్ దగ్గర పనిచేసే టెక్నీషియన్లకు అవగాహన కలగాల. భారతదేశంలో కొన్ని ప్రాంతాలలోనే ఈ యొక్క ఎక్స్పోలు నిర్వహిస్తూ వచ్చినటువంటి కొత్త టెక్నాలజీని మా కేబుల్ ఆపరేటర్లకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. కానీ మన హైదరాబాద్లోనే నిర్వహిస్తే బాగుంటుందని ఒక ముఖ్య ఉద్దేశంతో రాము గారి యొక్క మంచి ఉద్దేశాన్ని ఇక్కడ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. దానికి రేపు అంటే 26వ తారీఖు నుంచి 26, 27, 28 లో హైటెక్స్లో స్టాల్ నెంబర్ 2లో సుమారుగా ఒక 250 స్టాల్స్ వరకు అక్కడ వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వివిధ కంపెనీలు ఇంటర్నెట్ మీద కానీ లేదా కేబుల్ టీవీ మీద కానీ ఓటీటీల మీద కానీ ఏదైతే అవసరమో, ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఏది అవసరమో ఆ అవసరం తగ్గట్టు ఆ యొక్క స్టాల్స్ని ఏర్పాటు చేసి ఆ స్టాల్స్లో లోకల్గా మనకు ఏ రకంగా ఉపయోగపడుతుందో దాని మీద అవగాహన కల్పించడానికి సెమినార్స్ కానీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఉద్దేశించే ముఖ్యంగా ఇక్కడ మీ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజల దగ్గరికి కానీ, టెక్నీషియన్ల దగ్గరికి కానీ, ఆపరేటర్ల దగ్గరికి కానీ పోవాలంటే మీ సహకారం అవసరం. కాబట్టి ఆ సందర్భంగా ఇప్పుడు ఇక్కడ మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నా పేరు రాము అండి, సిఎన్సి గ్రూపు. ఈ 10th సిఎన్సి ఎక్స్పో 2022 ఈ నెల 26, 27, 28 తేదీల్లో హైటెక్స్లో హాల్ నెంబర్ 2 నందు నిర్వహిస్తున్నాము. దీనిని ప్రారంభించడానికి మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు విచ్చేస్తున్నారు. ఈ ఎఫ్టిటిహెచ్ మీద కానీ, ఐఓటీ మీద కానీ, ఓటీటీ మీద కానీ సెమినార్లు అన్నీ జరగబడతాయి. కాబట్టి లాస్ట్ ఇయర్ పాండమిక్ టైంలో ఈ మొత్తం దేశం అంతా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా మేము ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. ఎవరు ఊహించిన విధంగా ఒక 30,000 పైగా కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు, బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు అందరూ వచ్చేశారు. ఈ సంవత్సరం మేము 250 పైగా స్టాల్స్ నిర్వహిస్తున్నాము. ఈసారి అయితే ఖచ్చితంగా ఒక 50,000 పైనే వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కేబుల్ ఇండస్ట్రీ 30 ఏళ్ళ నుంచి ఏదైతే ఒక దశలో ఉండిందో ఇప్పుడు జరగబోయేది రీబర్త్ అని చెప్పాలి. కంపల్సరీ ఇంటర్నెట్తో కలిపి కేబుల్ టీ ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నది ఒక కేబుల్ ఆపరేటర్కే.